పొగరుబోతు పాము. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద పాము ఉండేది. ఆ పాము అడవిలో ఉండే అన్ని జంతువులను భయపెట్టి చాలా సంతోషపడేది. ఆహాహాహాహా, నాకు అన్ని జంతువులు భయపడిపోతున్నాయి, ఆహాహాహాహా అని చాలా గర్వంగా ఫీల్ అయ్యేది. అయితే ఒకరోజు ఆ పాముకి ఒక చీమల పుట్ట కనపడుతుంది. ఆ చీమల పుట్టలో చాలా చీమలు ఉంటాయి. ఆ చీమలను చూసి, ఈ జీవులు చాలా చిన్నగా ఉన్నాయి, వీటిని భయపెడదాము, భయపెడితే ఇవి పారిపోతాయి, పారిపోతే నేను ఆ పుట్టలో ఉండొచ్చు అని అనుకున్నది. అప్పుడు ఆ పాము ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి తన తోకతో కొట్టబోయింది. అప్పుడు చీమలకి చాలా కోపం వస్తుంది. ఈ పాము చాలా ఎక్కువ చేస్తుంది, మన పుట్టని కొడుతుంది, మనం వెళ్ళిపోయాక ఆ పాము వచ్చి ఉండాలని అనుకుంటుంది. ఈ పాముకి మనం ఒక మంచి బుద్ధి చెప్దాము అని చీమలన్నీ కలిసికట్టుగా మాట్లాడుకొని ఆ చీమలన్నీ ఒకేసారి పాము మీదకి దూకి పాముపై దాడి చేశాయి. అప్పుడు ఆ పాము భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయింది. ఇంకెప్పుడూ అటువైపు రాలేదు. చీమలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. పొగరుబోతు పాము కథ చూశారు కదా పిల్లలు. ఇందులో నీతి ఏంటంటే, మన ఆకారం పెద్దగా ఉందని, ఆకారం చిన్నగా ఉండే వారిపై పొగరుబోతుగా ప్రవర్తించకూడదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అలాగే గంట వస్తుంది, గంటను కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు ఏదైనా కథ కావాలనుకుంటే ఆ కథ పేరు కామెంట్ బాక్స్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు.